అన్నమయ్య జిల్లాలో జరుగుతున్న చంద్రబాబు పర్యటనలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయిన తాలూకు దృశ్యాలు మనం స్క్రీన్ పై చూస్తున్నాం. అంగళ్ళు గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై తెలుగుదేశం కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు. ఈ దాడిలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. చంద్రబాబు పర్యటనను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడికి దిగారు టీడీపీ కార్యకర్తలు. సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ మూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. మూర్తి, విపక్ష నేత చంద్రబాబు నాయుడు తంబలపల్లి నియోజకవర్గంలో యొక్క వైఎస్ఆర్సీపీ శ్రేణులపైన రెచ్చగొట్టే విధంగా టీడీపీ శ్రేణులను ఉసుగొలపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా జారింది. కొంతమంది వైఎస్ఆర్సీపీ శ్రేణులకు సంబంధించి ఆరుగురుకు తీవ్ర గాయాలయ్యాయి. మరికొంతమందికి గాయాలు కావడంతో మదనపల్లిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. విపక్ష నేత చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నన్నాళ్ళు ఏనాడు కూడా రాయలసీమ ప్రాజెక్టుల గురించి కానీ రాయలసీమ అభివృద్ధి గురించి కానీ ఆలోచన చేయనటువంటి వ్యక్తి ఈరోజు విపక్షంలో ఉండగా అధికారం లేని సమయంలో రాయలసీమ అభివృద్ధి కోసం అంటూ క్షేత్రస్థాయిలో రాయలసీమ ప్రాజెక్టుల సందర్శన కోసం వస్తూ ఈ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారంటూ రాయలసీమ వాసులు ఎదురు తిరగడంతో శాంతియుత నిరసన చేపట్టడం జరిగింది. ఈరోజు కురబలకోట మండలం అంగళ్ళలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. సాక్షాత్తు విపక్ష నేత చంద్రబాబు నాయుడే వైఎస్ఆర్సీపీ శ్రేణులపైన దాడికి ఉసుకొల్పుతూ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడంతో వారంతా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులపైన దాడి చేయడం జరిగింది. నేను కూడా రౌడీని, ఇదే జిల్లా పుట్టాను, తాను కూడా చిత్తూరు జిల్లా వాసిని, రౌడీలకు రౌడీని అంటూ విపక్ష నేత చంద్రబాబు నాయుడు సహనం కోల్పోయి వైఎస్ఆర్సీపీ శ్రేణులపైన టీడీపీ కార్యకర్తలను దాడి చేయాలంటూ ఉసుకొల్పడంతో పరిస్థితి ఉద్రిక్తంగా దారితీసింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ శ్రేణులు రాళ్ల దాడి చేశారు. రక్షణ విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీసులపైన కూడా టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా దాడి చేయడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ నేపథ్యంలోనే మరికొద్దిసేపట్లో ఆయన యొక్క అంగళ్ళ నుంచి మదనపల్లిలో ఉన్నటువంటి చిప్పిల వద్ద యొక్క క్షేత్రస్థాయిలో హంద్రినివ కెనల్ను పరిశీలించడానికి రావాల్సి ఉంది. ఇప్పటికే మదనపల్లిలో పరిస్థితులు ఉద్రిక్తంగా దారితీయడం, ఇటు తంబాలపల్లిలోను ఇటు పొంగనూరు నియోజకవర్గంలో కూడా ఉదయం నుంచి కూడా నల్ల జెండాలు పట్టుకుని నల్ల చొక్కాలు ధరించి చంద్రబాబు నాయుడు పర్యటన వ్యతిరేకిస్తున్న తరుణంలో ఆయన ఎట్టి పరిస్థితుల్లో పొంగనూరులో అడుగు పెట్టనీయమంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు తమ యొక్క నిరసన గళాన్ని వినిపిస్తున్న తరుణంలో వారంతా కూడా వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే తంబలపల్లి నియోజకవర్గంలో పరిస్థితి అదుపు తప్పింది. వైఎస్ఆర్సీపీ శ్రేణులపైన టీడీపీ నాయకులను క్షేత్రస్థాయిలో దాడికి ఉసుకొల్పడంతో లాండాట సమస్య తలెత్తింది. విపక్ష నేత చంద్రబాబు నాయుడు వైఖరి పట్ల పెద్ద ఎత్తున యొక్క వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ప్రధానంగా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నన్నాళ్ళు ఈ యొక్క హంద్రినివ కెనాల్ అయితేనేమి, ఇటు గాలేరు నగరి అయితేనేమి, ఇటు రాయలసీమకు సంబంధించినటువంటి ప్రాజెక్టులను ఏనాడు కూడా పట్టించుకున్నటువంటి వ్యక్తి ఈరోజు క్షేత్రస్థాయిలో విపక్ష నేతగా ఉండగానే రాయలసీమ అభివృద్ధి సంక్షేమం గుర్తుకొచ్చిందంటూ ఈరోజు రైతాంగం సాగునీరు తాగునీరు అందించినటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఓవైపు తమ యొక్క నిరసన గళాన్ని శాంతియుతంగా చేస్తున్న తరుణంలో అనాథరైజ్డ్ వెపన్స్ కూడా ఈ యొక్క చంద్రబాబు నాయుడు ర్యాలీలో టీడీపీ శ్రేణులు క్యారీ చేయడాన్ని పోలీసులు గుర్తించారు. కావాలనే హింసాత్మకమైనటువంటి వాతావరణం సృష్టించే విధంగా టీడీపీ శ్రేణులు వ్యవహరించడం, కొంతమంది వైఎస్ఆర్సీపీ శ్రేణులపైన భౌతిక దాడులు దిగటం అనేది కావాలని లాండాట సమస్య తలెత్తే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు వ్యవహరించారు. సాక్షాత్తు టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టే విధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులపైన దాడి చేయాలంటూ ఉసుకొల్పడంతో పరిస్థితి అదుపు తప్పింది. సమస్యపైన ఈ యొక్క పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ యొక్క అనాథరైజ్డ్ గన్, అన్లైసెన్స్డ్ వెపన్ కూడా వినియోగించారు. ఈ లైసెన్స్ వెపన్కి సంబంధించి ఎవరిది ఎక్కడిది అనే విషయంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. గాయపడినటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులను మదనపల్లిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం వారికి మెరుగైన వైద్యం అందిస్తూ ఉన్నారు. అనుశ్రీ, కాసేపటి క్రితం మాట్లాడాం ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి గారితో. అయితే ఇదంతా కూడా ప్రీ ప్లాంట్ గా చేస్తున్నారు, రెచ్చగొట్టడానికే చేస్తున్నారు, పకడ్బందీగా ప్లాన్ ప్రకారమే వాళ్ళు రంగంలోకి దిగారు, చంద్రబాబు వ్యాఖ్యలతోనే రెచ్చిపోయారన్న ఆరోపణలు ఆయన చేయటాన్ని చూసాం, ఎలా చూడొచ్చంటారు? ఖచ్చితంగా
ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మొదట్ నుంచి కూడా ఈొక్క పొంగనూరు నియోజకవర్గానికి వస్తానని నా నేను ఏం చేస్తారో చూసుకోండి అంటూ మొదట్ నుంచి కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మొదటగా అనంతపురం జిల్లా నుంచి తంబలపల్లి నియోజకవర్గానికి అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి తంబలపల్లి నియోజకవర్గం అడుగు పెట్టడం ద్వారా తాను ముందుగా ప్రీ ప్లాన్ గా ఏదైతే ఈ ప్రాంత ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడం ద్వారా పరిస్థితి అదుపు తప్పే విధంగా చంద్రబాబు నాయుడు కార్యకర్తలను రెచ్చగొట్టారు. ఈ నేపథ్యంలోనే శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు పైన రాళ్ల దాడి చేయడం ద్వారా మరికొంతమంది వ్యక్తులు దాడి చేయడం ద్వారా తీవ్రంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు గాయపడ్డారు. ఈ యొక్క ల్యాండ్ ఆర్డర్ సమస్య మొదటి నుంచి ప్రీ ప్లాన్ గా టీడీపీ శ్రేణులు ఒక పక్క స్కెచ్ ప్రకారం ఈ యొక్క వైఎస్ఆర్సీపీ శ్రేణుల పైన దాడి చేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో రాయలసీమ ప్రాజెక్టుల పరిశీలన పేరుతో హింసాత్మక వాతావరణం తీసుకురావడం ల్యాండ్ ఆర్డర్ సమస్యను సృష్టించాలన్నటువంటి ప్లాన్ లో చంద్రబాబు నాయుడు వ్యవహరించారు. దానికి అనుగుణంగానే ఈ యొక్క అన్నమయ్య జిల్లాలో తొలి రోజు కురబలకోట మండలంలో చంద్రబాబు రాయలసీమ పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. అనాథరైజ్డ్ లైసెన్స్ లెస్ అన్లైసెన్స్డ్ గన్నని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు కొన్ని బుల్లెట్లను కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఇవి ఎవరి కోసం ఎవరిని టార్గెట్ చేసి తెచ్చారన్న విషయం తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలతోనే వారి కార్యకర్తలు రెచ్చిపోయి దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది.